నమస్తే. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. లోక్సభ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. కేటీఆర్ పెద్ద ఎత్తున విచ్చుకొని పడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి మీద, సీఎం మీద. సో మాట్లాడదాం ఒకసారి. కల్లవ సుజాత గారు ఉన్నారు, అధికార ప్రతినిధి, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్. నమస్తే మేడం, బాగున్నారా? నమస్తే, బాగున్నాను. బాగున్నావా? పులి వస్తుందంట బయటికి, రెడీగా ఉన్నారా మీరు లోక్సభ ఎన్నికల్లో? అప్పుడు కూడా వచ్చింది కదా అసెంబ్లీ ఎన్నికలకు ముందు 20 రోజులు వండుకున్నాక పులి బయటకు వస్తుంది, మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది అని వండేదే ఫామ్ హౌస్ లో. అప్పుడప్పుడు బయటకు వస్తే పులి వస్తుందా, ఏనుగు వస్తుందా, ఎలుక వస్తుందా, ఇంకేమొస్తుందా, మాకేం అవసరము? మా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు పులి బయటకు వస్తే బోళ్ళు కూడా రెడీగా ఉన్నాయని చెప్పినాం. వచ్చి బోల్లో పడతాడు, ఇంకా చేసేది ఏమున్నది? ఓసారి చెతికిల పడ్డారు అసెంబ్లీ ఎన్నికల్లో, అట్లానే రామగుండం ఎన్నికలలో చెతికిల పడ్డారు, మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో చెతికిల పడ్డారు. ఇక పూర్తిగా ఇంకా మొత్తం కంప్లీట్ గా గుంతతోవి లోపల పోయేడుతుంటారు. అమ్మ బోన్ మనము పొలాలలో అక్కడిక్కడ చూస్తే మీద ఇది కప్తారు కదా, ఏమంటారు గడ్డి, అవన్నీ వేసి పులి వస్తున్నది అంటే గుంత దొవి గడ్డేసి పెడతారు. రెడీగా ఉన్నాయి, గుంతలు దొవి పెట్టినాం, గడ్డేసినాము, వచ్చి గుంతలు పడారు. కనకపు సింహాసనం మీద శునకము అంట కేటీఆర్ ట్వీట్ చేసిండు, అంటే ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడిండు. చెప్పకనే చెప్పిండు, మేము విశ్వాసంతో ఉన్నటువంటి నాయకులము, విశ్వాసంతో ఉండే పార్టీ అనేది చెప్పేసాడు కదా. ఆ కుక్కకున్న విశ్వాసం కూడా నీకు లేకపోయే కదా. తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మి 9.5 సంవత్సరాలు ఇస్తే ప్రతి ఒక్కళ్ళది కుక్క దగ్గర వేసిన ఒక బొక్క కూడా లాక్కొని తిన్నటువంటి ప్రభుత్వం మీది గత ప్రభుత్వం. ఈరోజు మాకు విశ్వాసంతో పోల్చినవు అంటే ఒక జంతువు విశ్వాసం. ఒక బుక్కడ అన్నం పెడితే మన ఇంటి దగ్గర కాపలా ఉంటది. గతంలో మీ అయ్య చెప్పిండు నేను కాపలా కుక్కలాగా ఉంటా తెలంగాణకి అను. కాపలా కుక్కలాగా ఉండలేదు, కుక్కలాగా ఖర్చు ఖర్చి మమ్మల్ని అన్ని తిన్నావు నువ్వు. కానీ ఇప్పుడు మేము ఉన్నటువంటి స్థితిలో నువ్వు మమ్మల్ని ఈరోజు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తున్నారని చెప్పకనే చెప్పినావు. మాకు విశ్వాసంతో కూడుకున్న పార్టీ అది. 6 గ్యారంటీలు అమలు కాకపోతే కాంగ్రెస్ నాయకులని రోడ్ల మీద బట్టలు ఇప్పించి ఉరికిచ్చి అది చేస్తారా? మా నాయకుడు చెప్పిండు, నేను అంత పెద్ద మాట నేను అనలేను, ఆకుడగా ఉంటుంది నేను మాట్లాడితే. కేటీఆర్ అన్నాడు, మా పొన్నం ప్రభాకర్ గారు అన్నారు, ఇప్తావా ఇప్పు రా, మొత్తం మా బట్టలు ఇప్పు అన్నారు. రెడీగా ఉన్నారు, వస్తారు, వచ్చి ఇప్పు అని అన్నారు. సరే నేను ఇంకోటి అడుగుతున్నా, నువ్వు 50 రోజులకే మా బట్టలు ఇప్పి కొడతా అంటే 9.5 సంవత్సరాలల్లా బట్టలు ఇప్పి కాదు, ఒంటి మీద ఉన్న తోలుకి మొత్తం కర్రు కాల్చి వాత పెట్టాలే కదా నీకు. అసలు నువ్వు ఉండడానికి భూమి మీద అర్హతనే లేవు. అసలుకి మాకు మీరు 50 రోజులకే మేము ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అన్నప్పుడు, మేము ఆల్రెడీ 2 హామీలు నెరవేర్చడం. మొన్న కార్యకర్త సమావేశంలో రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పిండ్రు, ఫిబ్రవరి ఎండింగ్ వరకు మేము ఇచ్చిన ఇంకా 2-3 హామీల్ని కూడా నెరవేరుస్తాము అని చెప్పారు. మేము 100 రోజుల సమయం ఇచ్చినాము, తొందర ఎందుకు? ఉడుకుతున్నప్పుడు ఉడికిన దాకా ఉండి ఉబ్బగిలిన దాకా ఎందుకు ఉండవు? ఆల్రెడీ దీన్ని తీసుకుపోయి బొంద పెట్టిండ్రు ప్రజలు. ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని భయం లేకుండా మాట్లాడితే ప్రజలు ఇంకా ఆల్రెడీ 2-3 సార్లు మొన్ననే ఎన్నికలైన తర్వాత, మొన్న సింగరేణి, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో, మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో నీకు నీ పరిస్థితి ఏందో చూపించిండ్రు. ఇక పార్లమెంట్ ఎన్నికలకు వస్తేనా అరాకొర ఏమన్నా వస్తే బీజేపీకి సపోర్ట్ చేద్దామనే ప్రయత్నంలో కాంగ్రెస్ దిట్టి, కాంగ్రెస్ తక్కువ చేస్తే బీజేపీకి ఓట్లు పడతాయి, నీకు ఎట్లాగూ పడవు కదా. బీజేపీ కాంగ్రెస్ ఒకటి ఇద్దరు కలిసి చేస్తున్నారు. కాంగ్రెస్ ఎప్పుడన్నా బీజేపీతో ఏంటన్నా కలుస్తుందా? ఒకసారి చెప్పు. ఈ రోజు మేము ప్రధానమంత్రి కుర్చీ కోసం రాహుల్ గాంధీ గారిని అక్కడ కూర్చోబెట్టాలని మా పోటీ బీజేపీతో ఉంది. నువ్వు ఉన్న ఒక అరాకర ఎంపీ కూడా రానటువంటి మీతోనే పోటీ ఉంటది, మాకున్నదే బీజేపీతో. అదానితో పెట్టుబడులు పెట్టించినాము, అదానికి మేము తెలంగాణ ఆస్తుని నమ్మలేదు, అదానికి తెలంగాణలో మెడలొచ్చి మేము తెలంగాణలో పెట్టుబడులు పెట్టిస్తున్నాము. అది మీకు మాకు ఉన్న తేడా. మీరు బీజేపీకి బీజేపీ చేసినటువంటి విధ్వంసాలలో భాగంగా అదానికి ఎన్నో సంస్థలను అమ్మేసిండు. కాంగ్రెస్ సంస్థలు నమ్ముతలేదు తెలంగాణల, మేము దాని మీద పోరాటం చేస్తూనే ఉంటాము. బీజేపీ అదాని అంబానీలకు దోచి పెడుతున్న విషయాన్ని మేము ఎండగడుతూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. ఆయన మేము ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మేము తీసుకోకపోతే ఇంకో రాష్ట్రంలో తీసుకొని పోయి పెడతాడు. కానీ ఈరోజు తెలంగాణలో మేము అదానితోని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఒక 1,000, 2,000, 5,000, 10,000 మంది నిరుద్యోగస్తులకైతే ఉద్యోగ కల్పితం చేస్తాం కదా. ఆయన పెట్టుబడులు పెడితే ఇక్కడ కూడా సంస్థలు ఏర్పడతాయి కదా. మరి ఆ సంస్థలలో తెలంగాణకు అభివృద్ధి జరుగుతుంది, తెలంగాణకు పెట్టుబడులు వస్తే ఇంకా చాలా మంది సంస్థలు వచ్చి పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతారు.
మరి అట్లాంటప్పుడు తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పిస్తామనంటే నీకు వచ్చిన నొప్పా? ఎందుకంటే మేము నువ్వు తేగాలలేంది, మాకు మా పార్టీని మా నాయకుల్ని చూసి ఈరోజు 40,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే అంత పెద్ద పెట్టుబడులు వచ్చినాయి. అంటే ఎవరి మీద నమ్మకం? నాయకుల మీద, మా ముఖ్యమంత్రి మీద, పార్టీ మీద నమ్మకంతోనే 40,000 కోట్లు వచ్చినాయి. మరి నువ్వు 9.5 సంవత్సరాలలో 8,000 కోట్లు తెచ్చినావు, ఒక్క రూపాయి తేయడానికి చేతగాలే సూటు బూట్లు వేసుకొని పోయి మాట్లాడినటువంటి నువ్వు ఈరోజు రేవంత్ రెడ్డి గారి గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే ఎవరు ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. ఊరికే మాట్లాడి మాట్లాడి గలీజ్ అయిపోకు కేటీఆర్. ప్రజలు నిన్న నువ్వు ఒక కనకపు సింహాసనం మీద ట్వీట్ పెడితే ఎన్ని గబ్బు కామెంట్లు నీ కింద, ఎంత ఎన్ని తిట్టినరో ఒకసారి కేటీఆర్ ను ఒకసారి చూసుకోమని చెప్పు. నీవు చేసిన ట్వీట్లలోనే నీకు ఎంత మంది తిట్టినరో ఒక్కసారి చూసుకుంటే బాగుంటది. మమ్మల్ని అనే ముందు నీ సంగతి నువ్వు చూసుకో. ఇప్పుడు గవర్నర్ కోటాలో పొలిటికల్ అంటే రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలి, కానీ కోదండరాం ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు, ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వడానికి కేటీఆర్ తప్పు పడుతున్నాడు. పార్టీ అధ్యక్షుడుగా ఉన్నా కూడా అదంతా సపరేట్ అయినా తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినటువంటి వ్యక్తి, అన్నిటికన్నా ముఖ్యంగా ఆయన ఒక ప్రొఫెసర్. నువ్వు టీఎస్పీఎస్ లో పేపర్లు లీకేజ్ చేసి తెలంగాణ ఉద్యోగస్తుల కడుపు కొట్టినో నీ నువ్వు. ఈరోజు ఆయనకి ఎమ్మెల్సీ కోటా కింద ఇచ్చి రేపు పొద్దున భవిత భారత తెలంగాణ భవిత చదువుకున్న విద్యావంతుల్ని మేధావులది. కాబట్టి అలాంటి వాళ్ళు పార్టీలో ఉంటే రేపు పొద్దున తెలంగాణ కూడా మంచిగా అడ్వైజులు ఇవ్వడం జరుగుతుంది, మంచి విద్యను కానీ మంచి రకరకాల వ్యవస్థని ఇవ్వడం జరుగుతుంది. మంచి విద్యావంతులు ఉండడం నీకు నచ్చలేకపోతే నేనేం చేయలేను, ఎందుకంటే మీకు మీకున్నదల్లా కవిత, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, లేకపోతే ఆ రావు, ఈ రావు, ఇంకో రావు, మీరు అన్ని రావులే కానీ తెలంగాణకి ఏమీ రాలేదు. మరి మీలాగా మేము చేయదలుచుకోలేదు కదా, ఆచి తూచి వ్యవహారం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కోదండరాం గారికి నువ్వు గతంలో ఉద్యమం చేసినప్పుడు నువ్వు ఎలాంటిది కూడా ఆయన కల్పించలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కల్పించింది, దానికి సంతోషించు. ఒక జేఏసీ కాబట్టి తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర పెద్దది. ఆయన పేరు చెప్పుకొని నువ్వు అధికారంలోకి వచ్చినావు, ఆయన ఉద్యమం స్టార్ట్ చేస్తే నువ్వు అధికారంలోకి వచ్చినావు. కానీ ఆయనకి ఎలాంటి అవకాశం కల్పించకుండా పక్కన పెట్టినటువంటి నువ్వు, నీకు మాకు తేడా లేదా? మేము ఉద్యమకారులను గుర్తిస్తున్నాం, చదువుకున్న వాళ్ళని గుర్తిస్తున్నాం, ప్రతి ఒక్క వ్యవస్థని గుర్తిస్తున్నాం. మేము నీకు మాకున్న తేడాన్ని గుర్తించలేక ఆయనకిస్తే, అంటే నేను చేయలేదు కాబట్టి ఇంకోళ్ళు చేస్తే ఓర్వన్ అనేదే కదా నీ ఉద్యోగం. ఎమ్మెల్సీ కవిత కూడా మహాత్మా జ్యోతిరావు విగ్రహాలను పెట్టాలంటుంది ఈ టైంలో, ఎందుకు ఇవన్నీ? మరి 9.5 సంవత్సరాలు ఏం చేసారు గుడ్డికాడిది పళ్ళు దోమినరా అని అడుగుతున్నా. జ్యోతిరావు పూలేకి మేము ఈరోజు ప్రగతి భవన్ కి మేము అదే పేరు పెట్టినాం. మరి మేము పెట్టిందే మళ్ళీ మేము మమ్మల్ని చూసి పులిని చూసి నక్కవాత పెట్టుకుంటే మేము ఏం చేయలేము కదా. విగ్రహాలు పెట్టాలంటుంది ఏం చేస్తుంది? విగ్రహాలు పెట్టి పూజలు చేసుకుంటా కూర్చో, ఏమైతే తప్పేమన్నా? కనీసం ఇప్పుడన్నా తను చేసిన తప్పిదాలని ఆ విగ్రహాల ముంగల కూర్చొని మేము మీ అందరి పేర్లు చెప్పుకొని తెలంగాణలో అధికారంకి వచ్చినాం నాయన, మేము తప్పు చేసినాము, మేము దోచుకున్నాము తెలంగాణ సంపదనంతా, తప్పయ్యింది అని ముక్కు నేలకు రాసి జ్యోతిరావు పూలే ముంగలన్న ముక్కు నేలకు రాయమని చెప్పండి. లోక్సభ బరిలో ఉంటుంది కవిత, ఉండనండి. ఎవరు పోటీ చేయడానికి భయపడుతున్నారు కాబట్టి కుటుంబం పోటీ చేస్తుంది. దాంట్లో ఏమున్నది? ఆయన కేసీఆర్ కి కావాల్సింది ఏంటి? తన కుటుంబం ఎప్పుడు ఎల్లవేళలో ఉద్యోగాలలో ఉండాలి. తెలంగాణ ప్రజలు ఎంత మంది నిరుద్యోగస్తులైనా పర్లేదు, తన కుటుంబమే ఉద్యోగంలో ఉండాలి. కేంద్రంలో ఏ అధికారం, ఎవరు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కీ రోల్ వీళ్ళదే ఉంటదంట. బీఆర్ఎస్ పార్టీ లోక్సభ అవునా? అవునా? ఎంతమంది ఇన్ని రాష్ట్రాల 29 రాష్ట్రాలలో కీ రోల్ వీలది అని అంటే ఆల్రెడీ రాష్ట్రంలో లేరు, కూడా బీఆర్ఎస్ పార్టీకి నేషనల్ క్వాలిఫికేషన్ పోగొట్టుకున్నారు. ఇంకేం లేదు, ఇంకా బీఆర్ఎస్ లేదు, టీఆర్ఎస్ గా మార్చాలని కార్యకర్తలు చెప్తున్నారంట. మళ్ళీ కీ రోల్ అంటే వాళ్ళకి ఒక్కసారి ఆలోచించుకోండి, మమ్మల్ని బీజేపీ మేము ఒకటి అన్నప్పుడు రేపు పొద్దున బీజేపీకి సపోర్ట్, మేమైతే 100కి 100% బీఆర్ఎస్ తోనే అగేనెస్ట్, మాకు వాళ్ళతో ఎలాంటి పొత్తులు పొత్తనాలు ఉండవు. మరి ఇంకెవరికి సపోర్ట్ చేస్తారు? ఎవరికి కీ రోల్ కాకపోతున్నారు అంటే ఇండైరెక్ట్లీ మేము బీజేపీకే సపోర్ట్ చేస్తున్నాం, మేము గెలవకపోయినా పర్వాలేదు వాళ్ళకి 4 సీట్లు దానం చేద్దామనే ఉద్దేశంలోనే ఉన్నట్టు కదా. ఒకసారి ఆలోచించుకోవాలి తెలంగాణ ప్రజలు కూడా, వీళ్ళు చెప్తున్న ప్రతి మాట బీజేపీకి ఫేవర్ గా ఉంటుందా లేదా. ఒక్కసారి తెలంగాణ ప్రజలు మొన్న ఎట్లా అయితే కర్రుగాల్చి వాత పెట్టినరో ఇప్పుడు కూడా ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా వీళ్ళకి ఇవ్వకుండా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, ఈ ద్రోహుల నుండి తెలంగాణను కాపాడాలి అని కోరుకుంటున్నారు. ఏమైతుంది నేను చెప్పిన కదా, బోన్లు రెడీ ఉన్నాయి, తెలంగాణ ప్రజలు ఆ బోన్లు వేసి దొబ్బుతారు. సో ఏది టార్గెట్? ఎన్ని సీట్లు తెలంగాణ కాంగ్రెస్? 17 పార్లమెంట్ స్థానాలలో 15 మా టార్గెట్.
నాయకులకి పూర్తిగా నా వంతుగా నాకు ఇచ్చిన బాధ్యతలతోని సహకరిస్తా. మహిళా కమిషన్ చైర్మన్ ఉండబోతున్నారా? అదృష్టం, అదృష్టం. అన్ని ఆశిస్తాము. పెద్దలు పెద్దలు ఏది ఇస్తే అది శిరసావహించి పనిచేస్తాం కదా. ఎందుకంటే టికెట్ కోల్పోయినాము, తర్వాత ఏది ఇచ్చినా కూడా గుర్తిస్తారు అనేది మాత్రం డెఫినెట్ గా ఉంది కదా. సో లిస్ట్ లో పేరు అయితే ఉందంట సుజాత గారు, నాకు తెలియదు మరి. నువ్వు చెప్తున్న వాడినే సస్పెక్షిస్తుందా? ఉన్నదాన్ని ఎక్స్పెక్ట్ చేయాలి కదా. డెఫినెట్ గా అన్ని ఈక్వేషన్లలో ఉంటదని ఎక్స్పెక్ట్. గతంలో తాండవ టికెట్ మిస్ అయింది, చాలా అసంతృప్తి కూడా ఉన్నారు మీద. పార్టీకి పనిచేసిన వాళ్ళకి స్థానం కల్పిస్తారు అనడం లోపల నువ్వు చెప్పిన మాటల్లోనే పార్టీ మమ్మల్ని ఇచ్చేటటువంటి గౌరవం దాగుతుంది. నువ్వే అదంటావు, మళ్ళీ ఇదేదో ఒక పదవి అంటావు. థ్యాంక్ యూ.